పలమనేరు నుంచి, చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి దేవజనులు వెంకటేష్ అని ఉన్నారు. మరి మనకి 6 గంటల వరకు వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం మ్యూట్ లో ఉండి శ్రద్ధగా మరి విని ఆత్మీయంగా బలం పొందుదాం. సమయాన్ని వెంకటేష్ అని అప్పచెప్తున్నా. నా వెంకటేష్ అన్న వందనాలు. అన్న వందనాలు. ప్రేమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ఎలాగూ దేవుని వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన పెద్దలకు, దైవ సేవకులకు, సహోదరులందరికీ ప్రేమ. అల్పున్నైనా నాకు ఇలాగ ఉదయకాలం మీతో కలిసి జూమ్ ద్వారా సహవాసం చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి మరి ప్రభువు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే దైవ సేవకులు బర్నబా మరి కార్యక్రమాన్ని జరిగిస్తున్న పెద్దలందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9:31 చదువుకుందామండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందామండి. మహిమగల దేవ, గనుడమైన రక్ష కూడా, ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన జీవముకై ఊపిరికై స్తోత్రములు. ఒక కృత వెలుగును చూడడానికి కృప చూపించారు. అవును ప్రభా, మరి నాన్న మా జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం అయినా అవును ప్రభా, బ్రతుకు మని సెలవిచ్చారు మీరు ఇచ్చిన అవును ప్రభా జీవముకై స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఉదయకాలం మా మంచం మీద మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి నాన్న క్రొవ్వు మెదడులే దొరికినట్టుగా మా ప్రాణం తృప్తి పొందుచున్నాయి. మరి నాన్న దీవించండి అవును ప్రభా, ఈ ధ్యానము మాకందరికీ ఆశీర్వాదకరంగా మలచుమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన చేస్తున్నాముల గ్రంథం ప్రభు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని గొప్ప కమిషన్, గొప్ప పనిని మనకు అప్పగించిపోయాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఎత్తబడడం, పునరుత్థానుడై ఆరోహణం కావడం తో అపొస్తల కార్యముల గ్రంథం అనేది ప్రారంభమైంది. ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞను నిర్వహించడానికి పరలోకము నుండి ఆయన ఒక గొప్ప వ్యక్తిని మన కొరకు పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ అపొస్తలుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్మ కార్యాలు మనకు కనబడతాయి. అందుకే చాలామంది అపొస్తలుల కార్యముల కన్నా పరిశుద్ధాత్మ కార్యములు అని ఈ గ్రంథాన్ని పాతవారు పిలుచుకునేవారు. అపొస్తలుల కార్యములు కాదు కానీ ఇది ఆత్మకార్యములు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఈ గ్రంథం అంతటా పుష్కలంగా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించిన గొప్పని నిర్వహించడానికి ఆయన ఒక గొప్ప వ్యక్తిని పరలోకము నుండి మన కొరకు పంపాడు. అందరం బట్టి ప్రభువును మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. మొదటి 7 అధ్యాయాల్లో పరిశుద్ధాత్ముడు దైవజనుడైనటువంటి పేతురును విరివిగా ఉపయోగించాడు. ఆ తర్వాత 8 అధ్యాయంలో సువార్తికుడైన ఫిలిప్పును దేవుని ఆత్మ
వాడుకోవడం మనం గమనించగలం. ఆ తర్వాత 9వ అధ్యాయము నుండి సౌలు దుర్మార్గుడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘమును హింసిస్తున్న సౌలు అతడు మారిపోయాడు. ఆ దమస్కు మిట్ట మధ్యాహ్నం ఆ తేజోకాంతిలో ప్రభు దర్శించగా అతని జీవితం మారిపోయింది. కాబట్టి 9వ అధ్యాయం నుండి ఇంకా చివరి వరకు అపోస్తలుడైనటువంటి పౌలు విరివిగా వాడబడడం, పరిశుద్ధాత్ముడు పౌలును వాడుకోవడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక రకంగా అపోస్తలుల కార్యముల గ్రంథం అనే ఈ పుస్తకం 28 అధ్యాయాలుగా ఉంది, కానీ ఈ పుస్తకం ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మకార్యాలు నేటికి కూడా జరుగుతున్నాయి, కాబట్టి ఈ పుస్తకానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. 28 అధ్యాయాలే కాదు, కానీ ఆ సంఘకాలము ప్రారంభించి ఈనాటి వరకు పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, నమ్మిన వారిని సంఘములో చేరుస్తూనే ఉన్నాడు, ఇంకా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పనిచేసే కాలములో, ఆత్మకాలములో మనము నేటికి నిలిచి ఉన్నాం. కాబట్టి 28 అధ్యాయాల పుస్తకం ఇది పూర్తి అయింది అని మాత్రం మనం చెప్పలేం, ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. నమ్మిన మనము కార్యాలు చేయాలి. 4 సువార్తల తర్వాత పత్రికలకు మధ్య, ఈ రెండింటి మధ్య కార్యాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు, ఎందుకంటే నమ్మిన మనము కార్యాలు చేయాలి, ఊరకుండా కూడదు. 9వ అధ్యాయము 31వ వచనం మనం గమనిస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కావున అన్నాడు. కావున అంటే రీజన్స్ ఉన్నాయి. యూదయలో, గలిలయలో, సమరయలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం క్షేమాభివృద్ధి నొందుచున్నది, సంఘం కట్టబడుచున్నది, సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి అది సమాధానం కలిగి ఉంది, అది విస్తరించుచుండెను అన్నాడు. అది విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధి నొందుచు అంటే అది నిర్మించబడుతూ, అది కట్టబడుతూ సమాధానం కలిగి ఉండేది. ఒక సంఘము అది కట్టబడుతున్నప్పుడు, అది స్థిరపరచబడుతున్నప్పుడు ఆ సంఘము సమాధానం కలిగి ఉంటుంది. సరి అయిన రీతిగా నిర్మించబడిన సంఘం ఏదైనా అది సమాధానం కలిగి ఉండదు లోకములో. కాబట్టి ఇక్కడ సంఘము అది క్షేమాభివృద్ధి నొందుచు, అంటే కట్టబడచ్చు, సమాధానము కలిగి ఉండేను, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొని చూడాను. భూలోకములో సంఘం అంటే పిలువబడిన సమాజం, వెలుపలికి పిలువబడిన సమాజం, కాల్డ్ అవుట్ కంపెనీ అంటారు. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అవినీతిలో నుండి, అన్యాయములో నుండి మనం సత్యములోనికి, ఒక కొత్త సమాజములోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, దైవ నీతిలోనికి, ఆ క్రమములోనికి మనం పిలువబడిన సమాజమే పరిశుద్ధులుగా ఉండడానికి, నీతిమంతులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఇలా పిలువబడిన సమాజమే దేవుని సంఘం. అంటే ఈ సంఘము గలిలయ, సమరయ అనే ఈ ప్రాంతాల్లో క్షేమాభివృద్ధి పొందుచు, అంటే కట్టబడచ్చు, సమాధానము కలిగి ఉన్నది అన్నాడు. సమాధానం కలిగి ఉన్నది.
కాబట్టి అది నిర్మించబడుతుంది, అది నిలిచి ఉంది. ఒకటి అది నిలిచి ఉండడమే కాదు కానీ నడుచుకొనుచు అన్నాడు కదా, అది నిలిచి ఉండాలి స్థిరంగా, అప్పుడు సమాధానం. రెండవదిగా అది నడుచుకొనుచు అని చెప్పాడు, నడుచుకొనుచు కదా, నడుచుకొనుచు. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి ఉండెను అనే మాట, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను, విస్తరించుచుండెను. ఒక ఆరోగ్యకరమైన సంఘము యొక్క లక్షణం ఏంటంటే అది క్షేమాభివృద్ధి నొందుచు ఉంటుంది. రెండవది అంటే అది కట్టబడుతూ ఉంటుంది, అది ఒకటి. రెండవది అది విస్తరించుచు ఉంటుంది. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఇదే ఒక ఆరోగ్యకరమైన సంఘానికి గల సూచన. విస్తరించుచుండెను, శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. ఇలా ఆరోగ్యకరమైన సంఘం యొక్క మొదటి లక్షణం అది విస్తరణ, విభజన కాదు, విభజన కాదు. అసమాధానం ఉన్న చోట విభజన, సమాధానం ఉన్న చోట విస్తరణ. మన స్థానిక సంఘాలు, మన ప్రాంతంలో ఉన్న సంఘాలు అవి విస్తరించేవా, అవి విభజించబడినవా? ప్రిలారా, విభజించబడే సంఘం అది అసమాధాన సంఘం, విస్తరించుచున్న సంఘం అది కట్టబడుచు సమాధానము కలిగి ఉన్న సంఘం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతట సంఘము దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను కావున అన్నాడు. ఒకటి ఆనాడు సంఘము విస్తరించడానికి, క్షేమాభివృద్ధి నొందడానికి కారణం ఏంటి? ఊరకే సంఘాలు విస్తరించవు, క్షేమాభివృద్ధి నొందవు. ప్రజలారా, అందుకు కార్యాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఈ 9వ అధ్యాయంలోనే ఇంచుమించుగా 7 కారణాలు ఆనాడు సంఘము విస్తరించడానికి గల కారణాలు, రీజన్స్ ఏంటో ఒక 7 కారణాలు ఈ ప్రాతకాలంలో మనము ఆలోచన చేద్దామండి. మొట్టమొదటిగా 9వ అధ్యాయం 10వ వచనంలో దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సంఘము విస్తరించడానికి కారణం ఏంటంటే ఆనాడు దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అన్నప్పుడు ఇదిగో నేనున్నాను, నేనున్నాను. ఇలారా, అప్పగించుకొని ఉన్న దైవ సేవకు అననీయ, అతడు సామాన్యమైన శిష్యుడే గాని ఇదిగో నేనున్నాను. ప్రభువా నన్ను ఏ పనికి పిలుస్తావు, నన్ను ఏ పని చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను రెడీ. ఈనాడు ఇలా సిద్ధంగా ఉన్న శిష్యులు సంఘాల్లో ఉన్నారా, కనబడుతున్నారా? ఇలా ఇదిగో నేనున్నాను అన్నప్పుడు ప్రభు నువ్వు తిన్ననిది అనబడిన ఒక వీధికి వెళ్ళు, యూదాను అని ఇంట తార్సువాడైన సౌలు అని వాడు ఉన్నాడు, విచారించుము, అతడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని దర్శించు, అతన్ని దర్శించు, అతని కొరకు ప్రార్థించు, అతనితో సంభాషించు. అతడు ఏం చెయ్యాలో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళు, అతన్ని దర్శించు అన్నాడు. కదా, దమస్కులో ఒక సామాన్యమైన శిష్యుడు అననీయ, ప్రియులారా దర్శించమన్నప్పుడు వెళ్ళి దర్శించాడు. దర్శించేవారు ఉన్నారా? ప్రభువా ఆ వ్యక్తి అంత మంచివాడు కాదు, ఎందుకంటే గతంలో సంఘమును హింసించిన వాడు, బాధించిన వాడు, పత్రికలిమ్మని అడిగిన వాడు, చాలా చెప్పాడు. లేదు లేదు లేదు, నువ్వు వెళ్ళి అతన్ని దర్శించు, అతన్ని పరామర్శించు, అతని కొరకు విచారించు, ఫలానా వీధికి వెళ్ళు, ఫలానా ఇంటికి వెళ్ళు అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా,
కదా దర్శించే సేవ, దర్శించే సేవ. అననీయ గృహాలు దర్శిస్తున్నాడు, యూదానువాని ఇల్లు దర్శిస్తున్నాడు, అక్కడుండే తారసు వాడైన సౌలుతో మాట్లాడుతున్నాడు, అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతడు దర్శించినప్పుడు, విచారించినప్పుడు, ఆ వీధికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆ సౌలు కన్నుల్లో నుండి పొరల వంటివి రాలేయి. అతడు లేచి బాప్తిస్మంతో పొందాడు, అన్నం తిని బలపడ్డాడు. గృహాలు దర్శించేవారు ఉన్నారు ఈనాడు, పెద్దలు కానీ, సువార్తికులు కానీ, శిష్యులు కానీ, నూతన విశ్వాసులను నమ్మిన వారిని దర్శిస్తున్నామా? వారి కొరకు ప్రార్థిస్తున్నామా? వారిని గురించి విచారిస్తున్నామా? వారి ఆత్మీయ స్థితిని కనుక్కుంటున్నామా? వారి బాగోగులు పట్టించుకుంటున్నామా? ఆలోచన చేయండి. దర్శించేవారు ఉన్నారు అన్నాడు సంఘాల మధ్య, దర్శించేవారు ఉన్నారు, దర్శించే అననీయాలు ఉన్నారు, కుటుంబాలు దర్శించేవారు, సంఘాలు దర్శించేవారు, నూతన విశ్వాసుల్ని దర్శించేవారు. దర్శించే సేవ ఎంత ప్రాముఖ్యం. అలా దర్శించినప్పుడు కొంతమంది బలపడతారు, కొంతమంది పొరలు రాలిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. ప్రభును సేవించడానికి వారికి ఉన్న ఆటంకాలు ఏవో, ఇబ్బందులు ఏవో, అవి రాలిపోతాయి. సౌలు కన్నుల్లో నుండి పొరల వంటివి రాలిపోయాయి. అతడు లేచాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ అంధుడుగా ఉన్నాడు, అతడికి ఏమి కనబడలేదు, అతడు చూపు పొందాడు, అతనికి గ్రహింపు కలిగింది. పిల్లరా దర్శిస్తున్నామా? దర్శిస్తున్నామా కదా. మనం దర్శించినప్పుడు కలిగే మేలు, మనం దర్శించినప్పుడు కలిగే ప్రయోజనం, మనం దర్శించినప్పుడు కలిగే ఆ బలం ఎంత శ్రేష్టమైనది. దర్శించే సేవ ఎంత ప్రాముఖ్యమైనది. ఒక సామాన్యమైన శిష్యుడే కానీ కదా, తిననబడిన వీధికి వెళ్ళి యూదానువాని ఎంట దొచ్చి తారసువాడైన సౌలు కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు బలపడ్డాడు, బాప్తిస్మం పొందాడు. ఆలోచన చేయండి కదా, దర్శించేవారు ఉన్నారు గనుక కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయ అందంతట సంఘము క్షేమాభివృద్ధి నందుచు పిల్లరా వారు విస్తరించుచుండెను. సంఘము విస్తరించడానికి కారణం ఏంటంటే దర్శించే సేవ, దర్శించే పరిచర్య కదా. గృహాలు దర్శించడం, గృహ దర్శనాలు కదా ఎంత ప్రాముఖ్యమైందో. మన సంఘాల మధ్య ఇది ఎంత విలువైన పరిచర్యో ఒకసారి ఆలోచన చేద్దాం. ఉదయకాలం మనలను మనం అందరం దేవుని పని చేసేవారే ఉన్నాం, ఎక్కువగా కనెక్ట్ అయ్యాం కదా. దర్శిద్దాం. అననీయ బోధకుడేం కాదు, సేవకుడేం కాదు, సామాన్యమైన శిష్యుడే కానీ కుటుంబాలు దర్శిస్తున్నారు, తప్పేం లేదు. రెండవదిగా మనం గమనిస్తే 9వ అధ్యాయం 26 నుండి కూడా చదువుదాం. అతడు అంటే సౌలు, మారిన సౌలు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామాన్ని ప్రకటించిననియు అపొస్తలుల యొద్దకు సౌలును బర్నబా తీసుకొచ్చాడు. ఎందుకంటే అతడు యెరూషలేము సంఘముతో కలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా కొంతమంది భయపడుతున్నారు, అతడు శిష్యుడని నమ్మడం లేదు. అలా నమ్మకపోవడానికి కారణం ఏంటంటే అతని గత జీవితం. అతడు మారిన సంగతి ఆనాటి యెరూషలేము సంఘంలో ఉన్న శిష్యులకు అర్థం కాలేదు. ప్రియులారా,
కాబట్టి శిష్యుడని అతన్ని నమ్మడం లేదు, నమ్మక భయపడుతున్నారు, భయపడుతున్నారు. అతడేమో కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా, నూతన విశ్వాసులు నమ్మిన వారు సంఘముతో కలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నమ్మిన వారు సంఘములో చేర్చబడిన వారు అపొస్తలుల బోధయందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండేది అని మనం చూస్తున్నాం. ఎడతెగక ఆ దినము సమీపించుకున్నది మీరు సమాజముగా కూడుకొనక కూడుట మానక అన్నాడు, మానకూడదు. నూతన విశ్వాసులు సంఘముతో సమాజముతో దేవుని పిల్లలతో కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు పిల్లారా నియామక కూడికలకు ఎవరునూ రారు. విలాప వాక్యాల్లో యిర్మీయా విలపిస్తున్నాడు, సియోను గుమ్మాలు ప్రలాపిస్తున్నాయి, సియోను గుమ్మాలు ప్రలాపిస్తున్నాయి. వారపు కూడికలకు మనం వెళ్ళకపోతే మందిర తలుపులు ఏడుస్తాయి, మందిరపు గుమ్మాలు మొర్ర పెడతాయి. కాబట్టి వారపు కూడికలు ఎంత ప్రాముఖ్యమైంది పిల్లారా, ఆలోచన చేయండి. జూమ్ ద్వారా మాత్రమే దేవుని వాక్యాన్ని విని చాలామంది నియామక కూడికలు మానుకునే వారు ఉన్నారు. అలాంటి పొరపాట్లు చేయవద్దు, ఇది మనకు అదనం. ఇంకా దైవ సన్నిధిని అనుభవించడానికి ఈ జూమ్ కార్యక్రమాలు అనేవి అదనం. కానీ మనము మందిరానికి వెళ్ళాలి, ఫిజికల్గా భౌతికంగా కదా. సంఘ నియామక కూడికలను మనం మానకూడదు, ఎందుకంటే సియోను గుమ్మాలు ప్రలాపిస్తున్నాయి విలాప వాక్యము. కారణం ఏంటంటే నియామక కూడికలకు ఎవరు రారు. ఇక్కడ సౌలు ఆ ప్రారంభ విశ్వాసి, నూతన విశ్వాసి, శిష్యుడు, కానీ అతడు కలుసుకోవడానికి యత్నము చేయుచుండగా కొంతమంది అతడు శిష్యుడని నమ్మలేదు, చేర్చుకోవడం లేదు. అలాంటి సందర్భంలో బర్నబా అతని దగ్గర తీసి అనే మాట, బర్నబా దగ్గర తీసి. పిల్లరా కదా, నేడు సంఘాల్లో ఇలాంటి వారు ఉన్నారా, బర్నబా లాంటి వారు. దగ్గర తీసే సేవ, దగ్గర తీసుకునే పరిచర్య, దగ్గర తీసుకుంటున్నామా? ఇలాంటి పరిచర్య, ఇలాంటి సేవ సంఘాల్లో ఉందా? దగ్గర తీసుకుంటున్నామా లేదా దూరం చేసుకుంటున్నామా? చేర్చుకుంటున్నామా లేకపోతే త్రోసి వేస్తున్నామా? ఇలా నూతన విశ్వాసులకు స్వాగతం పలుకుతున్నామా లేదా వారికి ఆటంకంగా నిలబడుతున్నామా? ఈ చిన్నవాణిలో ఒకనిని అభ్యంతరపరచువాడు తన మెడకు తిరగటి రాయి కట్టుకొని లోతైన సముద్రంలో పడబోయేబడటానికి మేలు అని చెప్పాడు. కొత్తగా నమ్మిన విశ్వాసులకు, ముందున్న శిష్యులు, విశ్వాసులు, పెద్దలు, వారి మనుగడకు, ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుబండగా, అడ్డురాయిగా ఉండకూడదు. అలా అడ్డుబండగా, అడ్డురాయిగా ఉండడం కన్నా ఆ రాయి నువ్వే మెడకు కట్టుకొని లోతైన సముద్రంలో మునిగిపోవడం మంచిది. అంటే అభ్యంతరంగా ఉండడం అనేది చాలా, అంటే ఇక్కడ ఉన్నవారు అభ్యంతరంగా లేరు కానీ సౌలు వారికి అభ్యంతరంగా కనబడుతున్నాడు. అందుకే అలాంటి పరిస్థితిని బర్నబా గమనించాడు, అతని మార్పును ముందే అర్థం చేసుకున్నాడు. అతడు దమస్కులో అతడు మారిన వాడని కదా సమాచారం బర్నబా దగ్గరికి చేరిపోయింది. కొంతమంది కొన్ని సమాచారాలు అతి త్వరగా తెలుసుకుంటారు, తప్పేం లేదు. సంఘాల మధ్య ఏం జరుగుతుంది, సంఘాల మధ్య పరిచర్య విషయం కానీ, వ్యాధిగ్రస్తుల విషయం కానీ, ఆ సభల విషయాలు కానీ ముందుగా తెలుసుకొని ప్రకటించడం అనేది మంచిది, సమాచారాన్ని అందించడం అనేది మంచిది. బర్నబాకు ముందే తెలిసిపోయింది. కొంతమంది ఆ విషయము తెలియక అతడు దమస్కులో ప్రభును చూచాడని, అతడు త్రోవలో ప్రభు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో కొంత పరిచర్య చేశాడని ముందుగా బర్నబా దగ్గర మంచి సమాచారం ఉంది. కాబట్టి ఆ మారిన సౌలును బర్నబా దగ్గర తీసుకున్నాడు. ప్రిలారా, దగ్గర తీసుకునే పరిచర్య మనం చేస్తున్నాము, దగ్గర తీసుకునే పరిచర్య
చేస్తున్నాం. ఇది ఒక మంచి సేవ. కాబట్టి ఆనాడు దగ్గర తీసుకునే బర్నబాలు ఉన్నారు, ప్రేమించే బర్నబాలు ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుల దగ్గరికి తీసుకుని పోయే బర్నబాలు ఉన్నారు, పరిచయం చేసే బర్నబాలు, ఇంట్రడ్యూస్. ఇది ఒక నూతన సహోదరుని. ఈయన వాక్యం బాగా చెప్తాడు, లేదా ఈయన బాగా పాడతాడు, చక్కగా ప్రార్థన చేస్తాడు, ఇతని సాక్ష్యం బాగుంది, ఇతడు ప్రభును చూచాడు, ఇతడు ప్రభుతో మాట్లాడాడు, ఇతడు త్రోవలో ప్రభువును కలుసుకున్నాడు, ప్రభు ఇతని దర్శించాడు, ఇతడు మంచి సమర్పణ గలవాడు, ఇతడు మంచి భక్తి గలవాడు. ఎలాంటి పరిచయం చేస్తున్నాం సంఘానికి, పెద్దలకు, తోటి విశ్వాసులు, నూతన విశ్వాసులను. పిల్లరా, అలా పరిచయం చేయడం. అందరయ్య పేతుర్ని పరిచయం చేశాడు. అంటే పేతురు ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడు. అందరయ్య పేతుర్ని పరిచయం చేయకపోతే, ఫిలిప్పు నతనయ్యలను పరిచయం చేయకపోతే, దగ్గర తీయకపోతే, ఆలోచన చేయండి, పౌలు తిమోతిని దగ్గర తీయకపోతే, బర్నబా మార్కును దగ్గర తీయకపోతే పరిస్థితులు ఎలా ఉండేది? సరే, ఆలోచన చేద్దాం. అకుల ప్రిస్కిల్ల అపోల్లోను దగ్గర తీయకపోతే, చేర్చుకోకపోతే, దగ్గర తీయకపోతే, పిల్లరా సత్యం అర్థమయ్యేదా? సత్యం అర్థమయ్యేదా? అంటే బర్నబా దగ్గర తీశాడు కదా. మొర్దెకాయ్ ఎస్తేరును దగ్గర తీయకపోతే, పిల్లరా అశ్వరాజు దానియేలు షద్రకు మేషకు అబద్నెగోలను దగ్గర తీసుకోకపోతే, ఆలోచన చేయండి. ఎంతోమంది బైబిల్లో కదా దగ్గర తీసుకొని, దగ్గర తీసుకొని, విరోధులే, విరోధులే, అన్యాయం చేసిన వారే, బాధించిన వారే, గుంటలో వేసిన వారే. అయితే యోసేపు దగ్గర తీయకపోతే, యోసేపు దగ్గర తీయకపోతే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఆ అన్నలను దగ్గర తీయకపోతే పరిస్థితి ఏంటి? ప్రియులారా, బర్నబా దగ్గర తీసే పరిచర్య, దగ్గర తీసుకొని. కాబట్టి కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు విస్తరించు చూడేనన్నా కదా. ఈ దగ్గర తీసే పరిచర్య, దర్శించే పరిచర్య, దగ్గర తీసే పరిచర్య. కాబట్టి దగ్గర తీసేవారు ఉన్నారు, దర్శించేవారు ఉన్నారు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నందుచు విస్తరించుచుండెను. సంఘము విస్తరించడానికి కొన్ని కారణాలు మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే ఇదే 9:27 మనం గమనిస్తే చూడండి, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను అన్నాడు. వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరు గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి అన్నాడు. ఎవరైనా మారిన సౌలు, మారిన సౌలు, అతడు ధైర్యముగా బోధిస్తున్నాడు. అతడు ధైర్యంగా బోధిస్తున్నాడు, యేసే క్రీస్తుని రుజువు చేస్తున్నాడు. ఆనాటి యూదుల మధ్య, ఆనాటి యూదుల మధ్య యేసుక్రీస్తును వారు త్రోసివేశారు, ఆయన్ను వారు ఎరగలేదు, ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదన్నారు. అతన్ని శిలువ వేసి చంపారు. ఆ శిలువ వేయబడిన యేసుక్రీస్తును సౌలు మెస్సియాగా, రక్షకునిగా, దేవుని కుమారునిగా యూదుల మధ్య తర్కిస్తూ మాట్లాడుచు ధైర్యంగా బోధిస్తున్నాడట. రుజువు చేయచ్చు అని చెప్పాడు పైన, రుజువు చేయచ్చు, ఈయనే క్రీస్తు అని. రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచనని 22 చూస్తున్నాం కదా. ఎంతో తిరస్కారం ఉంది, తిరుగుబాటు ఉంది కదా. సౌలు మీద పడుతున్నారు, అతను చంపాలనుకుంటున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సౌలు ఇంకా బలపడి అన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య మరి ఎక్కువగా బలపడి, అధైర్యపడి కాదు, మరి ఎక్కువగా బలపడి అని రాశాడు. అననీయ దర్శించినప్పుడు అతడు ఆహారం పుచ్చుకొని బలపడి అని రాశాడు 21 అయితే
సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచారన్నాడు. కాబట్టి దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచాడు ఈయనే క్రీస్తు అని. ఇప్పుడు యెరూషలేములో యూదులతో తర్కించుచు మాట్లాడుతున్నాడు, ధైర్యముగా బోధిస్తున్నాడు అన్నాడు. ధైర్యముగా బోధిస్తున్నారా? ఈనాడు బోధించేవారు ఉన్నారు కానీ ధైర్యంగా బోధించేవారు ఉన్నారా? ఎవరికి భయపడుతున్నాం? మనుషులక? ఎవరికి భయపడుతున్నాం? లోకానిక? ఎవరికి భయపడుతున్నాం? మతస్థులక? ఎవరికి భయపడుతున్నాం? నామకార్తులక? ఎవరికి భయపడుతున్నాం? పిల్లారా, యాకోబు మొమాటం లేనివాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనమేమి చెప్పుచున్నది? యాకోబు పత్రికలో లేఖనమేమి చెబుతుందో దాన్ని ఈ సౌలు ప్రకటిస్తున్నాడు, ధైర్యంగా బోధిస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, భయపడక ధైర్యంగా యేసే క్రీస్తని, ఈయనే క్రీస్తని రుజువుపరచు. ఈ ఉదయ కాలం ఇలా బోధించేవారు సంఘాల మధ్య ఉన్నారా? ధైర్యంగా బోధించేవారు ఉన్నారా? ధైర్యంగా ప్రకటించేవారు ఉన్నారా? పిల్లారా, ఆనాడు ఉన్నారు. సౌలు ధైర్యంగా బోధిస్తున్నాడు, కాబట్టి సంఘము విస్తరించు చూడలేను. సంఘము కట్టబడుతున్నది ఆ ప్రాంతాల్లో. సంఘము విస్తరించు చూడలేను. సంఘము విస్తరిస్తున్నది. విస్తరించడానికి కారణం ఏంటంటే ధైర్యంగా బోధించే సౌలు. పిల్లరా, పిరికి వారుగా మనం ఉండకూడదు. పిరికి వారుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మొమాటం లేకుండా ధైర్యంగా బోధించేవారుగా ఉండాలి. ఒకవేళ అది మన ప్రాణం మీదకి కూడా రాని, మన ప్రాణం మీదకి కూడా రాని, లేఖనమేమి చెప్పుచున్నదో దాన్ని ప్రకటించడం అనేది మంచిది కదా. ధైర్యంగా చెప్పినందుకు యోహాను శిరస్ తొలగిపోయింది, శిరఛేదనం చేయబడ్డాడు, తలపోయింది. కానీ దేవుని వాక్యాన్ని నిర్మోహమాటంగా బోధించిన వాడు, పాపాన్ని ఖండించిన వాడు బాప్తిసమిచ్చు యోహాన్. ఆలోచన చేద్దాం. ధైర్యంగా బోధించేవారు ఆనాడు ఉన్నారు, కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నది అని మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. 9వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను అన్నాడు. పేతురు సకల ప్రదేశాల్లో సంచారం చేస్తున్నాడు. ఆనాడు ధారాళంగా దైవ దర్శనం కలిగి అనేక ప్రాంతాలు సంచారం చేస్తూ పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దైవజనుడు, గొప్ప దైవజనుడు పేతురు. ఈ 7 అధ్యాయాల్లో విరివిగా పరిశుద్ధాత్ముడు పేతురును ఉపయోగించాడు చాలా స్థలాలు. అతడు సంచార సేవకుడిగా, సంచార బోధకుడిగా ఒక స్థలానికి మాత్రం పరిమితం కాకుండా, కొంతమంది ఒక స్థలంలో నిలిచి పనిచేస్తారు, అది వారి దర్శనం, అది వారి భారం. అయితే మరికొంతమంది సంఘాల మధ్య సంచారం చేస్తూ సంఘాలను బలపరుస్తూ సంఘాలను స్థిరపరుస్తూ అనేక మంది పరిశుద్ధులను ఇలా బలపరుస్తూ దర్శిస్తూ అనేక స్థలాల్లో నిలిచి వారు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. పిల్లారా, ఇలాంటి ధారాళమైన సువార్త సేవ చేసే సేవకులు ఉండడం ఎంత మంచిది. కాబట్టి పేతురు సకల ప్రదేశాల్లో సంచారం చేస్తూ అతడు పరిచర్య చేస్తున్నాడు, కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందింది. ఇలా ధారాళంగా పనిచేసేవారు ఉన్నారు, అనేక స్థలాలు సంచరిస్తూ సేవ చేసే బోధకులు నేడు ఉన్నారు. చాలామంది దైవజనులు ఆయా ప్రాంతాల్లో కదా పనిచేసినప్పుడు చాలా విరివిగా పరిచర్య జరిగింది. ప్రకాశం జిల్లాలో చాలా సంఘాలు ఉన్నాయంటే
అక్కడ విరివిగా పనిచేసిన దైవజనులు ఉన్నారు, సంచారం చేస్తూ. రాజారావు గారు కావచ్చు, వైజాగ్ గారు కావచ్చు, పిల్లరా పాలగాంధీ గారు, శ్యాంబాబు గారు, ఇంకా చాలామంది అంతకుముందు ఎస్ ఆనందం గారు, చాలామంది సంచారం చేస్తూ పరిచయం చేశారు. యనానందరావు గారు, ఇమానుయల్ గారు. కాబట్టి సంఘాలు క్షేమాభివృద్ధి పొందాయి. అలాగే నంద్యాల ప్రాంతంలో చాలా సంఘాలు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే ప్రభుదాస్ గారు సంచారం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మంది ప్రజలను కలుస్తూ వారిని దర్శిస్తూ వారితో మాట్లాడుతూ వారిని ప్రోత్సహిస్తూ పరిశుద్ధులను కలుసుకుంటూ అక్కడ పరిచయం చేశారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. ఇలాగ సంఘాలు కట్టబడడానికి కట్టబడిన సంఘాలు సమాధానము కలిగి ప్రభునందు భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించడానికి కారణాలు ఏంటంటే ఇలా సకల ప్రదేశాల్లో పనిచేసే దైవ సేవకులు, దైవ జనులు, బోధకులు ఉండడం అది ఒక కారణం. పిల్లర ధారాళమైన సేవ చేసేవారు, దర్శించి పరిచర్య చేసేవారు ఉన్నారు ఆ దినాల్లో. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందింది అన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి అదే 9:35 మనం చదువుకుందాం. 9:35 or 34 అదే సకల ప్రదేశంలో సంచారం చేయచ్చు లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ్య అని ఒక మనుష్యుని చూచి పేతురు, ఐనయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రియులారా, 5వదిగా మనం గమనిస్తే అందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి అన్నాడు. ఎవరిని చూశారు? పేతురును చూచి కాదు. పేతురు ఆయన దర్శిస్తూ లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. అక్కడ 8 ఏండ్ల నుండి పక్షవాయువుతో మంచం పట్టిన ఒక ఐనయ్య ఒక మనిషిని కొరకు ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్పాడు. ఏమని? ఐనయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ప్రియులారా, నేను స్వస్థపరుస్తున్నానని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడని యథార్థంగా ప్రకటించేవారు, బోధించేవారు తక్కువైపోయిన దినాలు. ప్రియులారా, ఆలోచన చేయండి కదా, బోధకులు చాలామంది భూత వైద్యులైపోయారు కదా. దయ్యాలు వెళ్ళగొడతాం, రోగాలు బాగు చేస్తాం. ఆలోచన చేయండి. అంటే ఇక్కడ పేతురు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని విశ్వాసంతో చెప్పాడు. 8 ఏండ్లు మంచం పట్టిన ఐనయ్య లేచాడు. పిల్లారా, స్థానిక సంఘంలో పడినవారు లేస్తున్నారా లేదా ఇంకా పడిపోయి ఉన్నారు? పడినవారు లేస్తే వెనకడుగు వేసిన వారు లేస్తే, తప్పిపోయిన వారు తిరిగి వస్తే సంఘానికి, ఆ సమాజానికి, ఆ ప్రాంతానికి కలిగే మేలు ఎంత గొప్పది. ఈ ఉదయకాలం ఐనయ్య 8 ఏండ్ల నుండి పడి ఉన్న ఐనయ్య లేచాడు. కాబట్టి అనేకులు అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగారు. ఎందుకంటే బాగుపడిన ఐనయ్య, లేచిన ఐనయ్య, స్వస్థపడిన ఐనయ్య, పిల్లరా ఒక సాక్షిగా ఉన్న ఐనయ్య, ఒక సాక్షిగా ఉన్న ఐనయ్య కదా. ఐనయ్యను చూచి చాలామంది ప్రభు తట్టు తిరిగారు. పిల్లరా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో లేపబడిన లాజరును చూడడానికి చాలామంది వచ్చారు, యేసుప్రభును చూడడానికి వచ్చారు, అయితే లాజరును కూడా చూడవచ్చిరి అనే మాట రాయబడింది.
లాజరును కూడా చూడవచ్చు. చాలాసార్లు నమ్మిన మనసాక్ష్యం, విశ్వసించిన మనసాక్ష్యం, తిరిగి లేచాం కదా మన సాక్ష్యం, మన మార్పు అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుతుంది, నడుపుతుంది. అనేకులు ప్రభు తట్టు తిరిగిది, అనేకులు ప్రభు తట్టు తిరగడానికి పేతురు ఒక కారణమైతే కదా ఆయనయ్య కూడా ఒక కారణం. అతడు లేచాడు, 8 ఏళ్ల నుండి మంచం పట్టిన ఆయనయ్య లేచాడు. ఆ లేచిన ఆయనయ్యను బట్టి అనేకులు ప్రభు తట్టు తిరిగిది అన్నాడు. 38 ఏళ్ల నుండి ఆ బెతస్త అనే కోనేర దగ్గర పడి ఉన్న వాడిని యేసు ప్రభు చూచి, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని ప్రశ్నించాడు. మనకు తెలుసు ఆయన అంటాడు, నీళ్లు కదిలించడానికి నాకెవడూ లేడు, ఆ దేవదూత కోసం ఎదురు చూస్తున్నారు. పరలోకం నుండి దేవదూత ఆ కోనేటిలోనికి రావడం, నీళ్లు కదిలించడం, అప్పుడు ఎవడైనా నన్ను మొట్టమొదటిగా నీళ్ళలో వేస్తే నేను స్వస్థపడతాను. వీళ్ళారా, అర్థం ఏంటంటే ఈ వృత్తాంతం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే బెతెస్త కోనేరు దగ్గర కనిపెట్టుకోవాలి, ఆ సమయానికి నీళ్లు కదిలించడానికి దేవదూత రావాలి, ఆ సమయంలో ఇతడు మొట్టమొదటిగా అందులో మునగాలి. ఇవన్నీ మతనిష్టలు, మత కార్యకలాపాలు కదా. ఇలాంటివి మన హైందవ దేశంలో, భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా క్లిష్టమైనవి, ఇవి జరిగేవి కాదు, ఇవి నెరవేర్చబడేవి కాదు, వీటి వల్ల ఏమి కాదు. వీళ్ళారా, నీళ్లు కదిలించడానికి దేవదూత రాడు, నీళ్లు కదిలించడానికి దేవత రాడు. కానీ మనమే దేవదూతల పరిచర్య చేయాలి, తప్పదు. నీళ్లు కదిలించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నిన్ను బాగు చేయగోరుతున్నాడు కదా. వస్తావా లేస్తావా అన్నప్పుడు 8 ఏళ్ల నుండి మంచం పట్టిన వాడు లేచాడు. 38 ఏళ్ల నుండి ఆ బెతెస్త కోనేరు దగ్గర పడిన వాడు తిరిగి లేచాడు. ఈ లేచిన వారిని, వారి పరుపు వారు ఎత్తుకొని వారు లేచారు. లేచిన వారిని చూసినప్పుడు అనేకులు ప్రభు తట్టు తిరిగి, ప్రిలారా పడిన వారు లేస్తున్నారా? ఆనాడు పడినవాడు లేచాడు, బాగుపడ్డాడు. కాబట్టి అలాంటి వారు, కలిగిన వారు, మార్పు కలిగిన వారు, బాగుపడిన వారు ఆనాడు ఉన్నారు సంఘాల్లో. కాబట్టి అలాంటి ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు ఆనాడు ఆనాటి ప్రాంతాల్లో జరిగాయి. దేవుని కార్యాలు జరిగాయి. ఏ సంఘములో అయితే దేవుని ఆత్మకార్యాలు ఉంటాయో, అద్భుత కార్యాలు కాదు, దేవుని ఆత్మకార్యాలు ఉంటాయో, దేవుని ఆత్మకార్యాలు ఏ సంఘములో అయితే ఉంటాయో, పిల్లరా ఆ సంఘం, ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘం క్షేమాభివృద్ధిని అందుతుంది, కట్టబడుతుంది. సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారా? మారిన వారు ఉన్నారా? మార్పు కనబడుతుందా? ఆయన మారాడు, ఆ మార్పు కనబడింది. అనేకులు అతని సాక్ష్యాన్ని బట్టి, అతని మార్పును చూచి లోపలికి వచ్చారు, ప్రభు తట్టు తిరిగారు, సంఘము క్షేమాభివృద్ధి పొందింది అనే మాట మనం చూస్తున్నాం. 6వదిగా గమనిస్తే, ఆరవ అధ్యాయం 36వ వచనం, మనకందరికి తెలిసిన లేఖన భాగాలు ఇవి. ఇదే అధ్యాయంలో నుండి మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయం 36, మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు రూపాంతరం, క్షమించండి, భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను అన్నారు. పిల్లారా, ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి కారణాలు ఏంటంటే కదా, ఇక్కడ దోర్క అనే ఒక శిష్యురాలు ఉంది. శిష్యులే కాదు, సంఘములో శిష్యురాండ్రు కూడా ఉన్నారు. శిష్యురాండ్రు సామాన్యమైన స్త్రీ, దోర్క, తబిత అంటారు భాషాంతరమున దోర్క. దోర్క అంటే లేడీ అంటే జింక. మంచి కార్యాలు చేయడంలో, సత్కార్యములు చేయడంలో ఆమె చురుకైనది.
చూడండి, ధర్మకార్యాలు చేయడంలో, సత్కార్యములు చేయడంలో మందంగా ఉంటారు, మందంగా ఉంటారు. కదా దేవుని మందిరానికి వచ్చే విషయంలో చాలా మంది ఆసక్తిగా ఉంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పిల్లలకు సహాయం చేసే విషయంలో కొంత మందంగా ఉంటారు, స్పందించరు, స్పందించరు, వాళ్ళ చేతిని అందించరు. పిల్లారా, అయితే ఇక్కడ తబిత దోర్క అనే ఒక శిష్యురాలు, ఈమె బహుగా చేసింది అన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఈమె సత్క్రియలను, ధర్మకార్యాలను బహుగా చేసింది. ఆ ప్రాంతాల్లో ఈమె బహుగా చేసింది అన్నాడు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు అన్నాడు. ధర్మకార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు, సత్క్రియించే వాళ్ళు ఉన్నారు కదా. ఆమె కాయలా పడి నిద్రించినప్పుడు, పేతురు ఆ స్థలానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా మంది విధవరాంటారు, దోర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను చూచి వారు కన్నీళ్లు విడిచారు, కన్నీళ్లు విడిచారు. ఆమె చేసిన సేవ, ఆమె చేసిన పరిచర్య, ఆమె చూపిన సత్కార్యాలు, ఆమె ప్రేమ పేతురుకు అర్థమైనప్పుడు, ప్రభువా ఈమెను మరలా బ్రతికించు, ఈమెను మరలా బ్రతికించు, ఈమె ఈ ప్రాంతానికి అవసరం, సంఘాలకు అవసరం, ఈమె అవసరం అని చెప్పి ప్రార్థించి, ప్రార్థించగా ఆమె సజీవురాలయ్యింది. సజీవురాలైనప్పుడు ఆ సజీవురాలైన దోర్కను వారికి అప్పగించారు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలు బ్రతకాలి, ఇలాంటి సోదరీలు బ్రతకాలి, ఇలాంటి వారు ఉండాలి సంఘానికి అవసరం. ధర్మకార్యాలు చేసేవాడు, ఇలాంటి సత్కార్యాలు చేసేవాడు, ఇలాంటి సత్క్రియలు చేసేవాడు. వీళ్ళారా, అనేక మంది దిగంబరుల దిశములను కప్పింది, విధవరండ్ర వీళ్ళరా చలిని కప్పింది, వెట్ట కలిగించింది. ఆమె చేతిలో ఉన్న చిన్న సూదితో ఆమె ఎన్ని కార్యాలు చేసింది వీళ్ళరా. ఆమె చేతిలో ఉన్నది చిన్న సూది, చాలా మంది జీవితాన్ని కుట్టింది, బాగు చేసింది, ధర్మకార్యాలు చేసింది, ప్రేమ చూపింది. కాబట్టి ఇలాంటి వారు ఉన్నారు కనుకనే ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి నొందింది. దేవుడు మనకిచ్చిన కదా ఆ చిన్న ఉద్యోగంలోని, ఆ చిన్న పరిచర్యలోని, ఆ చిన్న పని ద్వారానే ప్రభును మహిమపరుస్తున్నామా, అనేకులకు ప్రోత్సాహకరంగా ఉన్నామా, అనేకులకు సహాయార్థంగా ఉన్నామా, పరమార్థముతో నింపబడుతున్నామా, లేదా స్వార్థముతో మునిగిపోతున్నామా? పిల్లరా, మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం కదా. ధర్మకార్యాలు చేసింది, ధర్మకార్యాలు చేసేవారు ఉన్నారా? సత్క్రియల ద్వారా రక్షణ లేదు, కానీ రక్షణ పొందిన వారు ధర్మకార్యాలు చేయాలి. యాకోబు పత్రిక యొక్క ఉద్దేశం అదే. నాకు విశ్వాసం ఉంది అంటాడు ఒకడు, నాకు కార్యాలు ఉన్నాయి అంటాడు, కానీ ప్రయోజనం ఏంటి? నీ కార్యాల ద్వారా విశ్వాసాన్ని కనబరచుము అన్నాడు యాకోబు. నీ కార్యాల ద్వారా నీ విశ్వాసాన్ని కనబరచుము, కనబరిచే పరిచర్య చేయి. నీ విశ్వాసం కనబడాలి, నువ్వు నమ్మావని తెలియాలి. పిల్లరా, ఆ తెలియడానికి సూచనగా సత్క్రియలు, ధర్మకార్యాలు. ఎందుకంటే ఒకడు విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేకపోతే ప్రయోజనం ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతమైనదని తెలుసుకొని కోరుతున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతమైనదని నీవు తెలుసుకొని కోరుతున్నావా అని యాకోబు పత్రికను వ్రాశాడు. కార్యసాధకమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దోర్క వలె ధర్మకార్యాలు బహుగా చేసిన స్త్రీ కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది అన్నాడు. ఇది ఒక రకమైన పరిచర్య. పిల్లరా, చివరిగా మనం గమనిస్తే, చివరిగా 9:43 పేతురు యొప్పేలో సీమోనను చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను అన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను. పేతురు యొప్పేలో ఒక చిన్న పని చేసుకుంటున్న చెప్పులు కుట్టుకునే సీమోను అనే దగ్గర బహుదినములు ఉన్నాడంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు,
ఎవరైనా మన ప్రాంతానికి కొత్తగా వచ్చినప్పుడు పిల్లరా వారిని మన ఇంట చేర్చుకోవడానికి చాలాసార్లు మనము సుముఖత చూపం పిల్లరా వాళ్ళని చేర్చుకోము ప్రేమించము. ఆలోచన చేయండి, ఒకటి రెండు రోజులైతే ఉంచుకుంటాం కానీ ఇక్కడ శిమోన్ అనే చిన్న శిష్యుడు చర్మకారుడు బహుదినాలు పేతురు ఉంచుకున్నాడు. బహుదినాలు అక్కడ ఉన్నాడంటే పేతురు వారి ఆతిథ్యం, వారి ప్రేమ, వారు చూపిన పరిచర్య ఇలారా కదా పేతురుని అక్కడ ఉంచింది. పేతురు అక్కడ ఉంచింది. అబ్రహాం ఇంటికి ముగ్గురు దూతలు వెళ్ళారు, ఆనందించారు అబ్రహాం ఆతిథ్యాన్ని. కొంచెం కొంచెం అంటాడు కానీ సమృద్ధిగా ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత లోతు ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు ముగ్గురు కాదు ఇద్దరే. కారణం ఏంటి? ఒక దేవదూత అబ్రహాం ఇంటిలోనే ఉండిపోయాడు, నేను ఇక్కడే ఉంటా ఏ ఇంటికి రాదు. ఆ ప్రేమను చూసినప్పుడు, వారి ఆనందాన్ని చూసినప్పుడు, వారి పరిచర్యను చూసినప్పుడు, వారి పరుగును చూసినప్పుడు పిల్లలు అక్కడే ఉండిపోయాడు అని కొంతమంది వేదాంత పండితులు చెప్తారు. సరే, ఏది ఏమైనా ఆతిథ్యము చేయ మరువకుడి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనే మాట హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఈనాడు మరువబడుతున్న పరిచర్య ఆతిథ్యం చేయడం. పిల్లారా ఆతిథ్యము అనేది మరిచిపోతున్నాం. అతిథి దేవోభవ మన భారతదేశంలో ఉన్నారు. పిల్లారా ఆత్మీయమైన శ్లోకాల్లో అది ఒకటి, అతిథి దేవోభవ కదా. ఇంటికి వచ్చిన అతిథి దేవుడై ఉంటాడు, దేవునితో సమానం. కాబట్టి చేర్చుకుంటున్నాము, ఆతిథ్యం చేస్తున్నాము. ఆనాడు చేర్చుకునేవారు ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. పిల్లరా తమ గృహాలు ఇచ్చేవారు, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నేడు మా ఇంట ఉండండి, మా ఇంటికి రండి. మీరు వీధుల్లో ఉండడం కాదు, మా ఇంటికి రండి. మీరు వీధుల్లో ఉండడం కాదు, మా ఇంటికి రండి, మా ఇంట ఉండండి. పిల్లరా లూదియా హృదయాన్ని తెరవడమే కాదు కానీ తన గృహాన్ని తెరిచింది. చాలామంది హృదయాలు తెరవబడ్డాయి కానీ ఇంకా వారి గృహాలు తెరవబడలేదు. ఇంకా వారి గృహాల్లో పరిచర్య అవును ప్రభా ప్రారంభం కాలేదు. ఇక్కడ శిమోను అనే చర్మకారుడు తన గృహాన్ని తెరిచాడు. పిల్లరా ప్రభును ప్రేమించడానికి, దైవ సేవకులను చేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలు మనకున్నా వాటిని మహదానందంగా ఎంచుకొని ఇలాంటి పరిచర్య చేసినప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధిని నొందుచు, కట్టబడచ్చు, విస్తరిస్తుంటాయి. కాబట్టి దగ్గర తీసేవారు కావాలి, దర్శించేవారు కావాలి, ధైర్యంగా బోధించేవారు కావాలి, ధారాళంగా విస్తృతంగా సంచారం చేస్తూ పనిచేసే దైవజనులు కావాలి కదా. పడినవారు లేవాలి కదా, లేచిన వారి సాక్ష్యం ఆ మార్పు, మారిన వారు ఆ మార్పు కదా. అనేకులను ప్రభు తట్టుకు తిప్పింది. అలా ఆయనయ్య లాంటి వారు కావాలి. దోరక చురుకుగా పరిగెత్తి వచ్చిన ఆ లేడీ కదా, అలాంటి శిశురాండ్రు కావాలి, అలాంటి శిశురాండ్రు కావాలి. అంతేకాదు సిమోను వంటి చర్మకారులు ప్రేమించేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు కదా. ఇలాంటి సేవ ఈనాడు కొరత అయిపోయింది, కొదువైపోయింది, ఒక రకంగా అది మరువబడి వెనుకనే సంఘాలు ఇలా ఉన్నాయి. ఆనాడు సంఘాలు క్షేమాభివృద్ధి నొందొచ్చు, ఆయా ప్రాంతాల్లో సంఘము కట్టబడచ్చు, విస్తరించడానికి కారణాలు ఇవే. కావున అనే మాట కదా మన హృదయాలను తాకే మాట. కాబట్టి ఎందుకు ఆనాడు సంఘం కట్టబడింది, విస్తరించిందో కొన్ని కారణాలు విన్నాం మనం కూడా. అలాంటి పరిచర్య చేస్తూ మనమున్న ప్రాంతాల్లో, మనమున్న స్థానిక సంఘం కానీ, మనమున్న ప్రాంతాల్లో సంఘాలు కానీ ఇలా కట్టబడాలని, సమాధానము కలిగి అవి విస్తరిల్లాలని ప్రార్థన చేద్దాం, పరిచర్య చేద్దాం. ఏవైతే మానుకున్నామో వాటిని తిరిగి పునరుద్ధరిద్దాం. అలా పునరుద్ధరించబడి
ఇలాంటి మంచి పరిచర్య చేయడానికి మన సంఘాలు ఆరోగ్యకరంగా ఉండడానికి మనవంతు కృషి ఆత్మీయమైన కృషి కలిగి బ్రతకడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. సరే, మరి ఉదయకాల వేళ సమయంలో అందరి హృదయాలు పురికొల్పబడేలాగున అపొస్తల కార్యం 9:31 నుంచి యూదయా సమరయ గలిలయ ప్రాంతాల్లో సంఘం అభివృద్ధి చెందడానికి సమాధానంగా ఉండడానికి 7 ప్రత్యేకమైన కారణాలు మనం చూసుకున్నాం. ఒకటి విన్న మనము మన జీవితాల్లో వాటిని అనుసరించి నడుచుకుంటే మనకు క్షేమము, సంఘాలకు క్షేమంగా ఉంటాయని. చక్కటి వర్తమానం దైవజనుని ద్వారా మరి మనకు దేవుడు వినిపించినందుకు స్తోత్రాలు. మరి ఇటువంటి చక్కటి వర్తమానం అందించిన వెంకటేశ్వరకు మన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య మైకల్ అన్న ఉన్నారు, మైకల్ అన్న ప్రార్థన చేస్తారు ముగింపు. మహిమా స్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వశక్తి నిర్మాణ కూడా మీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు తండ్రి. ఏదైనా ఏకోజామునే మా ప్రియుడు విధవాసుడు వెంకటేశ్వర నిలవబెట్టించి శ్రేష్టమైన మాటలు మాతో ముచ్చుటెందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో దినదినాభివృద్ధి చెందాలి, అందులో లోపాలు ఏమిటి అన్న సంగతి ఎత్తి చూపించారు. ఆతిథ్యము చేయాలని, మరి ఒకరికొకరము అప్యాయతగా ప్రేమను కల్పించుకోవాలని ప్రభు, మరి ఏ రీతిగా మరి ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతుండగా సంఘాలు ముందుకు పోతాయని, మరి మొదటి శతాబ్దంలో అపొస్తల కార్యాలలో తండ్రి ఎంతో మంది అలా చేసి సంఘం అభివృద్ధి పొందిందని ఈ మాటల చేత మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. మా జీవితాలలో ఒకవేళ అలాగా మేము చేయలేక వెనుకబడి ఉన్నాము, ఇప్పుడైనా మేము తండ్రి చురుకులేని వారముగా సంఘాభివృద్ధి నిమిత్తమై మీ పని నిమిత్తమై మీ కార్యాభివృద్ధి నిమిత్తమై ముందుకు త్రోయబట్టు కృప చూపించమని దేవా, మరి వాక్యం చెప్పిన మీ దాసుని మీరు ఇంకా బలపరిచే అనేక దినాలకు ముందు దినాలకు అనేక ఆత్మ రక్షణ నిమిత్తమే వాడబట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వినుచున్న ప్రతి బిడ్డను మీరు పేరు పై జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని మా హృదయాలు పదిపరుచుకొని ముందు జీవితాలలో అలాగ అనుసరించి మీ నామని గణపరిచేవారుగా ముందుకు సూపరిపించమని మీ కార్యాలు తండ్రి, మరి జరిగిస్తున్న మా ప్రియులు మన భాషలను మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. మీ రాకడ వరకు ఈ రీతికి కొనసాగించుట కృప చూపించమని అన్నిటిలో మీ నామనికి మేము తెచ్చుకోమని మా జీవాధిపతి మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.